హాయ్ మాస్టర్స్ రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకత ఎనభై రోజండి నిన్నటి రోజుని లాహిర్ మహాశైలకు త్రైలింగ స్వామిని సుప్రసిద్ధులైనటువంటి స్నేహితులు కూడా ఉన్నారు మరి వాళ్ళిద్దరూ కూడా తరచుగా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళని సంగతి చెప్పుకున్నాం మరి ఈరోజు ఆ త్రైలింగ స్వామి యొక్క అద్భుతాన్ని ఒకసారి మనం విందాం ఈ స్వామి అనేక సందర్భాల్లో ఎంతో ప్రాణాంతకమైన విషయాలు తాగటం అయినా దుష్ఫలితాలు కలకపోవటం కూడా చూశారు జనమంతా ఆయన గంగానది మీద తేలుతూ ఉండటం వేలాది జనం కూడా చూశారు వాళ్ళలో కొందరు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు ఆయన వరుసగా కొన్ని రోజుల పాటు నీటి మీద కూర్చొని ఉండేవారట లేకపోతే ఏటి కెరటాల్లో మునిగి అతి దీర్ఘకాలం మరుగున ఉండేవారు మలమలమాడే రాతి పలక మీద నిర్దయుడైన భారతీయ సూర్యుడి ధాటికి పూర్తిగా వెల్లడైనటువంటి స్వామివారి నిచ్చల దేహం మణికార్ణిక ఘట్టంలో ఒక సామాన్యమైన దృశ్యం ఈ అసాధారణ కృత్యాల ద్వారా త్రైలింగస్వామి మానవ జీవితం ఆక్సిజన్ మీద ఆక్సిజన్ మీద కానీ నిశ్చిత పరిస్థితుల మీద ముందు జాగ్రత్తల మీద కానీ ఆధారపడాల్సినటువంటి అవసరం లేదని మానవులకు బోధించదలిశారు ఆయన నీళ్లపైన ఉన్న లోపల ఉన్న ఆయన శరీరం ప్రచండ సూర్యకిరణాలని సవాలు చేసినా చేయకపోయినా తాము జీవించింది దివ్య చైతన్యం నిరూపించారు ఆయన మృత్యుదేవత ఆయన్ని తాకలేకపోయింది ఆ యోగి ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగా కూడా కనులే ఆయన బరువు మూడు వందల పౌన్లకు మించి ఉండేది ఆయన జీవితంలో ఏడాదికో పౌను పెరిగేది ఆయన తినటం చాలా తక్కువ కావటంతో ఇది మరింత ఆశ్చర్యం కలిగించేది అందరికీ అయితే సిద్ధపురుషుడు మామూలు ఆరోగ్య సూత్రాలని అన్నింటినీ తాను కోరుకున్నప్పుడు సులువుగా సాధిస్తాడు దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది ఆ కారణం అతనికే తప్ప మరొకరి తెలియనంత సూక్ష్మంగా ఉంటుంది విశ్వ మాయా స్వప్నం నుంచి మేలుకొని ఈ ప్రపంచాన్ని దివ్య మానసంలోని ఒక భావంగా అనుభూతి కావించుకున్న మహాయోగులు శరీరంతో ఏం కోరుకుంటే అది చేయగలరు దాన్ని వారు ఘనీభూత శక్తికి కార్యసాధక రూపంగా తెలుసుకొని ఉంటారు పదార్థం అనేది ఘనీభూత శక్తికి తప్ప మరేమీ కాదని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారు కానీ పూర్ణశుద్ధి పొందినటువంటి యోగులు పదార్థ నియంత్రణ విషయంలో సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతం విజయవంతంగా తెలుసుకున్నారు త్రైలింగ స్వామి ఎప్పుడూ పూర్తిగా దిశములతో ఉండేవారు విసుగెత్తిన కాశీ పోలీసులు ఆయన్ని ఇబ్బందులు పెట్టే పిల్లవాడిగా పరిగణించేవారు ఏడిన తోటలో ఉన్నటువంటి వెనుకటి ఆదాము మాదిరిగానే ఈ సహజ స్వామికి తమ నగ్నత స్పృహలో ఉండేది కాదు కానీ పోలీసులకి అది సృహలో ఉండేది అందువల్ల ఆయన మర్యాదగా జైలుకు తీసుకెళ్లేవారు దాంతో కలవరం పుట్టింది కాసేపట్లోనే త్రైలింగస్వామి భారీ శరీరం దాని సహజ పరిమాణంతో జైలు పైకప్పుల మీద కానవచ్చింది అప్పటికీ భద్రంగానే తాళాం పెట్టి ఉన్నటువంటి జైలు గది అందులో నుంచి ఆయన తప్పించుకున్న విధానానికి ఆధారమేది కనిపించదు న్యాయదేవత కళ్లకు గంతలుంటాయి త్రైలింగస్వామి విషయంలో ఓటమిని ఎదుర్కొన్న పోలీసులు ఆ న్యాయదేవత ఆదర్శాన్ని అనుసరించదలిశారు ఆ మహాయోగి మౌనాన్ని ఒక అభ్యాసంగా నిలుపుకుంటూ వచ్చారు గుండ్రటి మొహం పెద్ద లాంటి పొట్ట ఉన్నప్పటికీ త్రైలింగస్వామి ఎప్పుడో అరుదుగా తినేవారు వారాల తరబడి తిండి లేకుండానే ఉండి తర్వాత భక్తులు తమకు సమర్పించినటువంటి పెరుగు కుండల కొద్దీ తాగేవారు ఒకసారి ఒక సందేహశీలుడు త్రైలింగస్వామిని డాంబిక గుడిగా బయట పెడదామని నిర్ణయించుకున్నాడు గోడలకు గోడలకు వెళ్ళవేసే సున్నపు నీళ్లు ఒక పెద్ద బాల్చీ నిండా తెచ్చి స్వామి ముందు పెట్టాడు స్వామి అంటూ దొంగభక్తి చూపిస్తూ ఆ భౌతికవాది మీకోసం కొంచెం పెరుగు తెచ్చాను దయచేసి సేవించండి అన్నాడు త్రైలింగ స్వామి ఏమాత్రం వెనకాడకుండా సలసల మరుగుతున్న సున్నపు నీటిని కడబట్టు వరకు గేలన కొద్దీ తాగేశాడు మరికొద్ది నిమిషాల్లో ఆ దుష్కరుడు విలవిల్లాడుతూ నేల మీద పడ్డాడు రక్షించండి స్వామి రక్షించండి నేను నిప్పుల మీద ఉన్నాను నా కుటిల పరీక్షను క్షమించండి అంటూ ఆరుస్తున్నాడు మహాయోగి మౌనం చాలించాడు దుర్మార్గుడ నీ ప్రాణం నా ప్రాణం ఒక్కటేనని నాకు విషమిచ్చినప్పుడు గ్రహించలేదు నువ్వు సృష్టిలో ప్రతి అణువులో ఉన్నట్టే భగవంతుడు నా పొట్టలో కూడా ఉన్నాడన్న జ్ఞానమే నాకు లేకపోయి ఉంటే ఆ సున్నం నన్ను సంపేసి ఉండేది కదా ఎవరు చేసింది వారికే బెడిసి కొడుతుందనేది దీని దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నావు కనుక ఇంకెప్పుడు ఇలాంటి పన్నాగలు ఎవరి మీద పన్నకు అన్నాడు స్వామి మాటలతో స్వస్థుడై ఆ పాపి సల్లగా జారుకున్నాడు బాధ తిరుగుముఖం పట్టడం ఆ యోగి సంకల్పం వల్ల కాక సృష్టి గోళాన్ని సైతం సరిచేసే ధర్మసిద్ధాంతం పని చేయబట్టే సరిచేసే ధర్మ సిద్ధాంతం పనిచేయబట్టే ఇలా జరిగింది త్రైలింగస్వామి మాదిరిగా దైవ సాక్షాత్కారం పొందిన వ్యక్తుల విషయంలో దైవ నియమం పనిచేయటం తక్షణమే జరుగుతుంది ఆ వ్యక్తులు అవరోధాలు కలిగించే అహంకార ప్రతికూల ప్రవాహాలన్నింటినీ శాశ్వతంగా బహిష్కరించి ఉంటారు ధార్మికతకుండే సర్దుబాట్ల మీద విశ్వాసం ఉంచితే అంటే త్రైలింగస్వామిని చంపబడిన విషయంలో మాదిరిగా మానవ అన్యాయం పట్ల మనకు కలిగే తొందరపాటు ఆగ్రహాన్ని అది ఉపశమింపజేస్తుంది ప్రతీకారం నాది నేను తీర్చుకుంటాను అంటాడు ప్రభు మానవుడు క్షుద్ర సాధనాల అవసరం ఏమిటి తిరుగుదెబ్బ తీటానికి విశ్వమే సరిగా పన్నాగం పండుతుంది కదా దైవ న్యాయం ప్రేమ సర్వజ్ఞతం అమరత్వం అన్నవాటికి గల అవకాశాలన్నీ మందబుద్ధులు నమ్మరు ధార్మిక గ్రంథాల నిరాధార కల్పనలు అంటారు ఇలాంటి అవివేక దృష్టి గల మనుషులు బ్రహ్మాండ దృశ్యాన్ని చూసి విస్మయం చెందకుండా తమ జీవితాల్లో విషమ ఘటనా పరంపరను నడిపిస్తుంటారు అది వాళ్ళని జ్ఞానాన్వేషణకు నిర్బంధ పెడుతుంది ఆధ్యాత్మిక నియమానికి ఉన్న సర్వశక్తిమత్వాన్ని ఏస్క్రిస్తూ తాను జరూసులెలెంలో జరూసలెంలో విజయవంతంగా అడుగుపెట్టే సందర్భంలో ఇలా ప్రస్తావించాడు ఆయన శిష్యులు జనబాహుళ్యము ఆనంద నినాదం చేస్తూ స్వర్గానికి శాంతి సర్వోన్నతుడికి సోఫా అంటూ అరిచినప్పుడు కొందరు ఛాందస పురోహితులు హుందాతనం లేని ఆ దృశ్యాన్ని గురించి ఫిర్యాదు చేశారు స్వామి మీ శిష్యుల్ని చివాట్లు పెట్టండి అన్నారు కానీ యేసుక్రీస్తు జవాబిస్తూ తన శిష్యుల నోళ్లు నొక్కేటట్లయితే తక్షణమే రాళ్ళు కూడా అరుస్తాయన్నాడు ఫారిసీల్ని ఇలా మందలించడంలో యేసుక్రీస్తు దైవన్యాయం కేవలం ఒక అలంకారిక కల్పన కాదని సాధు ప్రవృత్తి గల వ్యక్తి నాలికను మొదలంటూ చీల్చేసినప్పటికీ సృష్టికి ఆధారభూతమైన విశ్వ వ్యవస్థలోనే ఆయన మాట వినవస్తుందని ఆయనకు రక్ష లభిస్తుందని సూచిస్తున్నాడు ఏసుక్రీస్తులా అన్నాడు సాధువర్తన నూళ్ళు మూయించాలనుకుంటున్నారా అంతకన్నా ఎవరి మహిమను సర్వవ్యాపకత్వాన్ని రాళ్ళు సైతం కీర్తిస్తున్నాయో ఆ దేవుడు గొంతు కూడా నిలిమేయాలని ఆశించండి స్వర్గంలో శాంతిని కీర్తిస్తూ జనం వేడుక చేసుకోకూడదంటారా భూమి మీద యుద్ధాలు జరిగినప్పుడే వాళ్ళు అసంఖ్యాకులుగా కూడి తమ సమైక్యాన్ని వ్యక్తం చేసుకోవాలని వాళ్ళకి సలహా ఇస్తారా అయితే ఓ ఫారసీలారా భూమి పునాదులు పడగొట్టడానికి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి ఏమంటే సృష్టిలోని దివ్య సామరస్యాన్ని నిరూపించటానికి సాధు కాక రాళ్ళు భూమి నీరు నిప్పు గాలి మీ మీదకే విజృంభిస్తాయి క్రీస్తు వంటి యోగ పొంగవలైనటువంటి త్రైలింగస్వామి వారి దైవ ఒకసారి మా మేనమా మా మేనమామ మీద ప్రసరించింది ఒకనాడు ప్రొద్దున్న మా మామయ్య కాశీలో ఒక రేవులో భక్త బృందం మధ్య ఉన్న స్వామిని చూశాడు ఎలాగో దారి చేసుకొని గుంపులోకి జొరబడి త్రైలింగ స్వామికి చాలా దగ్గరగా వెళ్ళి సవనీయంగా ఆయన పాదాలు ముట్టుకోగలిగాడు బాధాకరమైన తన మొండి రోగం నుంచి తక్షణమే విముక్తి కలగటం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు ఈ మహాయోగి శిష్యుల్లో సజీవులై ఉన్నట్లు తెలిసిన ఒకే ఒక శిష్యురాలు శాంకరీమాయ జీవు త్రైలింగస్వామి శిష్యుల్లో ఒకరు కుమార్తె అయినటువంటి ఈవిడ బాగా చిన్నప్పటి నుంచి స్వామివారి తరఫీదు పొందారు ఈవిడ నలభై ఏళ్ల పాటు వరుసగా బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ పశుపతినాథ్ క్షేత్రాల దగ్గర హిమాలయ గుహల్లో ఏకాంతంగా నివసించారు పద్దెనిమిది వందల ఇరవై ఆరులో పుట్టిన ఈ ఇప్పటికీ నూరేళ్లు మించి ఉంటాయి అయినా ఈవిడ వయసు పైబడినట్లు కనిపించదు నల్లటి జుట్టు ముత్యాల వంటి పలువరుస ఆశ్చర్యకరమైనటువంటి దారిద్ర్యం నిలుపుకొని ఉన్నారు ఈవిడ కొన్నేళ్ళకోసారి ఈవిడ నియమిత కాలంగా జరిగే పుష్కరాలు పాల్గొనటానికని ఏకాంతవాసం నుంచి బయటకు వస్తూ ఉంటారు ఈ సాధ్వీ లాహిరి మహాశైల దర్శనానికి తరచూ వెళ్తూ ఉండేవారు ఒకనాడు ఈవిడ కలకత్తాకు దగ్గరలో ఉన్న బారక్పూర్ పాట పేటలో లాహిరి మహాశైల ప్రక్కన కూర్చొని ఉండగా మహాగురువులైన బాబాజీ మెల్లగా గదిలోకి వచ్చి తామిద్దరితోటి ముచ్చటించారని ఆవిడ చెప్పారు అమరులైన మహాగురువులు అప్పుడు ఒక తడిబట్ట కట్టుకొని ఉన్నారు ఏట్లో ఒక మునక వేసి అప్పుడే వచ్చినట్లు అంటూ జ్ఞాపకం చేసుకున్నారు ఆవిడ ఆధ్యాత్మికోపదేశం ఒకటి చేసి నన్ను దీవించారు వారు ఒకానొక సందర్భంలో స్వామి కాశీలో లాహిరి మహాశైలికి ఒక బహిరంగ సమావేశంలో గౌరవ అభినందనలు తెలపటం కోసం తన మనో మౌనూరతాన్ని విరమించారు స్వామి శిష్యుల్లో ఒకరు దీనికి అభ్యంతరం కూడా చెప్పారు గురుదేవ తాము స్వాములు సన్యాసులై ఉండి ఒక గృహస్థుకు అంతటి గౌరవం ఎందుకు ఇవ్వాలి దానికి త్రైలింగస్వామి జవాబు చెప్పారు నాయన లాహిరి మహాశయులు దివ్య మార్జాల కిశోరం లాంటివారు ఆ జగన్మాత తనని ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటుంటారు దేనికోసం నేను నా గోచిగుడ్డతో సహా ప్రతిదీ విడిచిపెట్టేశాను ఆ పరిపూర్ణ సాక్షాత్కారాన్ని ఆయన సంసారిగా తను పాత్ర తాము ఉద్యుక్తంగా నిర్వహిస్తూనే సిద్ధింప చేసుకున్నారు మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం రేపటి రోజుని మరొక సన్నివేశం చనిపోయిన రాముని బ్రతికించడం ఎలా విషయం మీద మనం చెప్పుకుందాం ఓకే ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానసారారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ